राष्ट्रंलो इरिगेशन डिपार्टमेंट इलेक्ट्रिकल डिपार्टमेंट इंजीनियरिंग उद्योगाल भर्ती विषय में राष्ट्र मुख्यमंत्री इंजीनियरिंग ग्रेजुएट्स अंदर कूडा वार पादयात्रलो हामी इच्चिन संदर्भंलो वारंदरू ट्रैनिंग इंस्टिट्यूट्स कु वेल्डम లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడం మీరు వచ్చిన తర్వాత ఆ విషయాన్ని మర్చిపోవడం అలానే టీచర్స్ డిఎస్సి విషయం కావచ్చు పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు హౌస్ సోర్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన పాదయాత్ర సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ఏదైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఒక 16 రకాల డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తున్న గత అనేకమైన సంవత్సరాలుగా వారి దగ్గరికి వెళ్ళిన సందర్భాల్లో అందరికీ పిఆర్సి వారం రోజులనే చెప్పిన వ్యక్తి ఎవర్ని వదలకుండా అందర్ని కూడా అన్ని విధాలైన సహాయ సహకారాలు అందిస్తూ పర్మనెంట్ చేస్తానని చెప్పడం జరిగింది అందులో ఆర్డబ్ల్యూఎస్ లో నీటిని టెస్ట్ చేస్తున్న అనేక మంది ఉద్యోగులు అలానే గ్రామ పంచాయతీలో హెల్త్ కి సంబంధించినటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్లు అలానే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఐటిఐ పాలిటెక్నిక్ చదివి 5 లక్షలు 6 లక్షలు ఇచ్చి ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళందర్నీ ఈ విధంగా సర్వశిక్షా అభియాన్లో పనిచేస్తున్నటువంటి అనేక మంది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి ఉద్యోగాలు నియమిస్తున్నటువంటి వాళ్ళని హెల్త్ డిపార్ట్మెంట్ లో అనేక సంవత్సరాలుగా హౌస్ సోర్స్ లో పని చేసిన వాళ్ళని ఇట్లా వాళ్ళు వీళ్ళని కాదు అందరూ కూడా ఆశ్రయం ఎక్కించారు ఏకెత్తించడమే కాదు వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా వాళ్ళని వేయాలని కొంతమంది తొలగించారు ఏదైతే సీఎం ఆరోగ్య కేంద్రాలు అది వాజ్పేయి గారు ఏర్పాటు చేశారు అర్బన్ హెల్త్ సెంటర్స్ వాటిలో 2000లో వాజ్పేయి గారు అర్బన్ హెల్త్ సెంటర్స్ ఇచ్చారు అప్పటి నుంచి పనిచేస్తున్న వాళ్ళని తొలగించడం తొలగించి మా వాళ్ళని పెట్టుకోవాలని మళ్ళగా కొత్తగా ఈ నర్స్ ఉద్యోగాలు వాటిని కూడా చాలా తక్కువ డాక్టర్లకు 40000 అందులో శాలరీ ఇస్తున్నారు ఈ విధంగా అనేక మంది ఎంప్లాయీస్ని ఉద్యోగం చేస్తున్న వాళ్ళని వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజల్లో దోషిగా తీర్చిదిద్దాలి ప్రజల్లో ఈ అంశాన్ని చర్చకి తెరలేపాలి అనే ఉద్దేశంతో భారతీయ జనతా విమోచ పెద్ద ఎత్తున యాత్ర చేస్తుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అసెంబ్లీలో కూడా కవర్ అయ్యే విధంగా ఈ యాత్ర చేపట్టడం రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలో ఉంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే విధంగా గట్టి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ యొక్క యువజన విభాగం చేయడం సురేంద్ర మోహన్ గారి యొక్క స్ఫూర్తితో 4 జూన్లో కూడా ముఖ్యమైనటువంటి పెద్దల యొక్క నాయకత్వంతో ఈ యాత్ర కొనసాగబోతుంది ఇది తప్పకుండా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి వారిని ఏ విధంగా అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలి అని ఒత్తిడి తెచ్చేటువంటి ఒక పెద్ద కార్యక్రమంగా మీ అందరికీ కూడా తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను మీరేదైనా అడిగితే చెప్తాను అది క్లోజ్ చేద్దాం సార్ పర్మిషన్ సంబంధించి అంటే ఇప్పుడు ఏ కార్యక్రమం చేయాలన్నా ప్రభుత్వం
అన్నీ కూడా చట్ట ప్రకారం యాత్రలు ప్రజా చైతన్య యాత్రలే ఎక్కడ ప్రభుత్వాన్ని నేను అడ్డగిస్తాం మీ సెక్రటరీట్ మీదకి వస్తాం ఇలాంటివి లేవు కాబట్టి యాత్రకి తప్పకుండా పర్మిషన్ వస్తది పర్మిషన్ పెడతాం कदा पवन कल्याण गारह्वाचन जी वो वीडियो रिलीज़ आह्वान कार्यकर्ता దీంట్లో ఆల్రెడీ మా జన సైనికులు పాల్గొంటున్నారు యాక్టివగా ఉన్నారు అనే విషయాన్ని ఈ యొక్క ప్రధానమంత్రి యొక్క కార్యక్రమాన్ని వారు వెల్కమ్ చేశారు ఇది చాలా అద్భుతమైన కార్యక్రమమని నేను ప్రధానమంత్రికి అభినందనలు తెలియజేస్తానని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఒక వీడియోని రిలీజ్ చేశారు అందరూ గమనించాలి पार्टी इन सैकिल यात्रा मा युव मोर्चा तरफ बैक र्यी वाली पात्र उड़बोदा वार कार्यक्रम वो कार्यक्रम मैं कल एन कटेस्ट इंका जगह यात्र नरेंद्र मोदी गार बहिंग सभा प्रजल तरल वो सीतारामराजु गयसो संस्कृत ने वेदा अध्ययन योगा ने संवसाल అడవిలోకి వెళ్లి అడవిలో ఉన్నటువంటి ఆ ట్రైబల్స్ ని చైతన్యపరిచి వారిని స్వతంత్ర సమరయోధులుగా తీర్చిదిద్దడం ఇది గొప్ప అంశం